హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏప్రిల్ 4న అనగా రేపే ఇంటింటికి వాలంటీర్లు ప్రతి ఒక్క రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి అయితే 1000 రూపాయలు అయితే పంపిణీ చేయనున్నారు. అయితే ఏ జిల్లాకి ఎన్ని కోట్లు కేటాయించారు, జిల్లాల వారీగా లిస్టు ఒక PDF అనేది మనకు రిలీజ్ చేయడం జరిగింది. సో మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చివరికి చూడండి, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, అలాగే తోటి వాలంటీర్లకి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ PDF ఉన్న లిస్ట్ అయితే ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు నిన్న ఒక సర్క్యులర్ అంటూ విడుదల చేయడం జరిగింది. ఈ సర్క్యులర్ చాలా మ్యాటర్ అయితే ఉంది, అంటే ఏ జిల్లాకి ఎన్నెన్ని కోట్లు శాంక్షన్ అయ్యాయి, ఏ విధంగా వాలంటీర్లు అనేది పంపిణీ చేయాలి, అలాగే ఈ నగదు అనేది ఎప్పుడు వస్తుంది, పూర్తి వివరాలు అయితే ఈ PDF ఉంటాయి. సో మేము అక్కడ చూస్తున్నాము, ద డిస్ట్రిక్ట్ వైజ్ రిలీజ్ ఆఫ్ ఫండ్స్ ఈజ్ యాజ్ ఫాలోస్. సో దీంట్లో చూసినట్లయితే సీరియల్ నెంబర్ ప్రకారం అయితే 13 జిల్లాలు ఉన్నాయి. 13 జిల్లాలకు సంబంధించి సెక్రటరీస్ ఎంతమంది సెక్రటరీస్ ఉన్నారు, ఎన్ని రైస్ కార్డులు ఉన్నాయి, ఎంత అమౌంట్ క్రెడిట్ అయ్యింది ఇక్కడ మనం చూస్తున్నాం. సో జిల్లాల వారీగా అయినటువంటి లిస్ట్ అనేది ఈ విధంగా రావడం జరిగింది. సో మీకు ఈ లిస్ట్ కావాలనుకుంటే, ఈ PDF కావాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో ఈ PDF లింక్ అనేది ఇస్తాను. సో ప్రతి ఒక్కరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో అంతకన్నా ముందుగా మనకు కూడా ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చాయి, మనకి ఈ మనీ అనేది ఎప్పుడు వస్తుంది, ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేది ప్రతి వాలంటీర్ అయితే ఈ విధంగా తెలుసుకోండి. సో ఇప్పుడు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుగులో, అయితే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా. సో చివరికి చూడండి, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సో చూసినట్లయితే మనకు PDF ఉన్న మ్యాటర్ చూస్తే గ్రామ వార్డు వాలంటీర్లకు పంపిణీ చేసే కొన్ని మార్గదర్శకాలు అయితే ఉన్నాయి. 1 పాయింట్ చూద్దాం, వాలంటీర్లు మొబైల్ అప్లికేషన్ వెర్షన్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయడానికి 2.10 ఉంది. 2 పాయింట్ చూస్తే పంపిణీ విధానాన్ని అర్థం చేసుకోవడానికి యూజర్ మాన్యువల్ తనిఖీ చేయండి. అలాగే 3rd పాయింట్ చూసినట్లయితే రైస్ కార్డుల యొక్క మొత్తం పంపిణీ యొక్క డాష్ బోర్డ్ని తనిఖీ చేయండి. 4th, రైస్ కార్డు హోల్డర్ హౌస్ జాబితాను అతని లేదా ఆమె క్లస్టర్కు మ్యాప్ చేయండి ప్రాదేశిక యూనిట్ ద్వారా. అలాగే 5th పాయింట్ చూసినట్లయితే 3వ సాయంత్రానికి అన్ని HHలను సందర్శించండి మరియు సభ్యులకు అందుబాటులో ఉండాలని తెలియజేయండి. ప్రత్యేక ఆర్థిక సహాయం కొరకు 1000 రూపాయలు అయితే మంజూరు చేయబడింది రాష్ట్ర ప్రభుత్వం. 6 పాయింట్ చూస్తే పంచాయతీ కార్యదర్శి వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ నుండి క్యాష్ పొందండి 3వ సాయంత్రం మరియు అతని లేదా ఆమె లాగిన్ యొక్క డాష్ బోర్డ్తో మొత్తాన్ని పునరుద్ధరించండి. 7వ పాయింట్ చూస్తే ఏప్రిల్ 4, 2020న ఉదయం 7 గంటల నుండి సందర్శించడం ప్రారంభించబడుతుంది. 8వ పాయింట్, పంపిణీ చేసేటప్పుడు నిర్వహించాల్సిన చర్యలు మరియు సామాజిక దూరాన్ని అయితే కలిగి ఉంటుంది. సో ప్రతి ఒక్కరైతే సామాజిక దూరం అనేది పాటించాలి. 9వ పాయింట్ చూస్తే పంపిణీ చేయడానికి వాలంటీర్ రైస్ కార్డు హోల్డర్ కుటుంబం యొక్క డోర్ స్టెప్స్ సందర్శించాలి. ప్రత్యేక ఆర్థిక సహాయం రూపాయలు గుర్తించిన సభ్యుల్లో ఎవరికైనా 1000 రూపాయలు అంటే సభ్యుల పేరు రైస్ కార్డులో ఉండాలి మరియు సభ్యుడికి ఐడి కార్డు ఉండాలి. రైస్ కార్డు హోల్డర్ కుటుంబంలో సరిగ్గా ఫోటో తీయడం మరియు జియో ట్యాగింగ్ వాలంటీర్ యొక్క బయోమెట్రిక్ ప్రామాణీకరణ. సో ఈ విధమైనటువంటి 9 రకాలైతే మనకు నిబంధనలు ఇవ్వడం జరిగింది. దీని అనుసరించి ప్రతి ఒక్కరైతే మనకు ప్రతి ఇంటికి 1000 రూపాయలు అయితే పంపిణీ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో యొక్క PDF కావాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో మీకు ఆ PDF లింక్ అనేది ఇస్తాను. సో డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలు అయితే అందరూ తెలుసుకోగలరు. ఈ వీడియో తప్పకుండా మన వాలంటీర్లకి అయితే షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. జై హింద్.